ఇలంతకుంట మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ దళిత మోర్చా నాయకులు మామిడి హరీష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, బీజేవైఎం మండల అధ్యక్షులు మండారి రాజు, పట్టణ శాఖ అధ్యక్షులు తిప్పారపు శ్రావణ్, సీనియర్ నాయకులు మ్యాకల మల్లేశం, మామిడి శేఖర్, తుమ్మా పవన్, శ్రీకాంత్, శ్యామ్లు పాల్గొన్నారు. భారతదేశం ఇంతటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నదే అంటే ఆ రోజు అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఫలితం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంబేద్కర్ గారు దేశం లోపల ఆ రోజుల్లో ఉన్నటువంటి అంటరాని స్థానం ఏదవుతుందో దాన్ని రూపుమాపేందుకు దేశ అభివృద్ధి కొరకై వారు ఎంతగానో కృషి చేస్తున్నారు. దేశం లోపల ఉన్నటువంటి ఆ రోజు ఆ కాలంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన మరి వారి యొక్క దృక్పథం దాని కోసం అని చెప్పేసి ఈ రోజున భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈ రోజున జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేసి అంబేద్కర్ యొక్క ఆశయాలను మరి భారతీయ జనతా పార్టీ అనేది నెరవేర్చింది. అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ భారతదేశం లోపల అందరూ కూడా సమానమై అన్నటువంటి ఆకాంక్షను అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ పూర్తిగా అవలంబిస్తూ ఉన్నది. అన్ని సామాజిక వర్గాలందరికీ కూడా సమానత్వ న్యాయాన్ని భారతీయ జనతా పార్టీ అందిస్తుంది. కానీ అందరం కూడా వివేకానంద యొక్క స్ఫూర్తి, అంబేద్కర్ యొక్క ఆశయాలతో ఈ విధంగానే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముందుకెళ్ళి దేశ రక్షణకై, దేశ అభివృద్ధికై సమాజం లోపల అంటరాని స్థానాన్ని రూపుమాపి మరి దేశ అభివృద్ధికి మనం పాటుపడాలని భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది.